హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్లో ఇచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అంటే ఒక యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమని అడుగుతాడు ఇది రెండు మార్కులకి పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చూసిన ప్రతివరకు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మీకు ఏ వీడియో కావాలన్నా మీరు యూట్యూబ్ సర్చ్లో ఏపీ స్టేట్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని టైప్ చేసి పక్కన అట్ ది రేట్ ఆఫ్ మూర్తి సార్ ఎంఈఆర్ టిహెచ్వై ఎస్ఐఆర్ అట్ ది రేట్ ఆఫ్ మూర్తి సార్ ఎటువంటి స్పేస్ లేకుండా గ్యాప్ లేకుండా టైప్ చేస్తే నా ఛానల్ యొక్క వీడియోలన్నీ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి వీడియోలన్నీ నేను లింక్ పెడతాను ప్లేలిస్ట్ లింక్ పెడతాను అందులో మీరు ఆ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే వీడియోలన్నీ మీకు అక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పబ్లిక్ పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో మనకి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్లో లలిగిస్తారంటే చేయింది ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని ఇస్తాడు అంటే ఇచ్చిన సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్కి మార్చమని రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే తెలుగులో యాక్టివ్ వయస్నే కర్తరీ వాక్యం అంటాం ప్యాసివ్ వాయిస్ అనే వాక్యం అని అంటాం ఓకేనా అసలు యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ చేసే పనిని చెప్పేదే యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ఏ పని చేశాడో చెప్పేదే యాక్టివ్ వాయిస్ అని అర్థం సపోజు రాముడు రావణుణ్ణి చంపాడు రామ కిల్లుడు రావణ అంటే రాముడు ఏం చేసేది అక్కడ చెప్పాడు నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ చేత చేయబడిన పనిని చెప్తుంది అంటే రాముడు చేత రావణుడు చంపబడ్డాడని ఓకేనా అంటే రావణ వాజ్ కిల్డ్ బై రామా అని రాముడు చేత రావణుడు చంపబడ్డాడు అని చెబితే అంటే సబ్జెక్ట్ చేత చేయబడిన పని చెబితే ప్యాసివ్ వాయిస్ సబ్జెక్టు చేసే పని అని చెప్తే అది యాక్టివ్ వయసు అనమాట సో ఏవి అంటే యాక్టివ్ వైస్ మీకు ఇక్కడ మాకు కనబడుతుంది పీఈవీ అంటే ప్యాస్ వైస్ అని అర్థం మీకు షార్ట్ కట్లో ఓకేనా ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసి వాయిస్లోకి ఎలా మార్చాలనేది చూద్దాం అయితే నేను ఈ యాక్టివ్ వైస్ ప్యాస్కి సంబంధించి నేను అన్ని కాంప్యూటర్ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడేలా వీడియో చేసి ఉన్నాను ఆల్రెడీ అది చాలా డెప్త్గా ఉంటుంది ఎక్కువ రూల్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ వరకు అంత డెప్త్ అవసరం లేదు టెన్త్ క్లాస్ వరకు సరిపోయే డెప్త్లోనే నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ ఒక మార్చాలి అంటే ఫస్ట్ ఆడిచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది వెర్బ్ ఏది ఆబ్జెక్ట్ ఏదో ఐడెంటిఫై చేయాలి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే కర్త అంటే ఒక పని చేసేవాడు డూయర్ ఆబ్జెక్ట్ అంటే కర్మ ఆ పని యొక్క రిజల్ట్ పొందేవాడు రిసీవర్ ఓకేనా విధంగా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ పాయింట్ ఓకేనా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి ఓకేనా ఇప్పుడు ఆబ్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనము సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాం కదా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని మనం ఐ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో తీసుకురావాలి ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో రాయాలి ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురావాలి ఓకేనా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాము ఈ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది ఓకేనా ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ అనేది ఏ రూపంలో ఉందో ఐడెంటిఫై చేయాలి అంటే టెన్స్ ప్రారంభం చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్లో ఉందా సింపుల్ పాస్ట్లో ఉందా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా లేకపోతే పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉందా అని చూసుకోవాలి అయితే ఆ టెన్స్లో కూడా మెయిన్ వెర్బ్ ఏ రూపంలో చూసుకోవాలా హెల్పింగ్ వెర్బ్లో కాదు మెయిన్ వెర్బ్ మెయిన్ వెర్బ్ అంటే మనకు తెలిసిన వెర్బ్స్ ఏ గో అలాగే కమ్ ప్లే ఇవి మెయిన్ వెర్బ్స్ కల్పింగ్ కల్ప్స్ కాకుండా అవుతా ఉంటాయి అవి మెయిన్ మెయిన్ వెర్బ్స్ అది ఏ రూపములో ఉందో చూసుకోవాలి సో ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చినటువంటి వెర్బ్ మెయిన్ వెర్బు మెయిన్ వెర్బ్ ఏ రూపములో ఉందో చూసుకొని అదే రూపములో బిఫామ్ వెర్బు రాయాలి సపోజ్ ఇది వెర్బ్ వన్లో ఉంటే వెర్బ్ వన్ కానీ వెర్బ వన్కి ఎస్ కానీ అయినట్లయితే ఈ వెర్బ్ అనేది వెర్బ వన్ అయినా వెర్బ వన్కి ఎస్ఆరియస్ అయినా అసలు ఈ వెర్బ వన్లు అంటే మనం అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్న రూపాలు మూడు రూపాలు ఉంటాయి గో వెంట్ గాన్ కమ్ కేమ్ కమ్ ఓకేనా లెర్న్ లెర్ట్ లెర్ట్ ప్లే ప్లేడ్ ప్లేడ్ ఓకేనా అలాగే రిసీవ్ రిసీవ్డ్ రిసీవ్డ్ అలాగా ఇన్వైట్ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ అని మూడు రూపాయలు నేర్చుకుంటాం కదా అందులో వి వన్ వి టూ వి త్రీ ఆ విధంగా వెర్బ్ ఈ వెర్బ్ అనేది వెర్బ్ వన్లో కానీ వెర్బ్ వన్కి ఎస్ఆర్ఈఎస్ కానీ అయినట్లయితే అంటే గో కానీ గోస్ కానీ ప్లే కానీ ప్లేస్ కానీ టేక్ కానీ టేక్స్ కానీ గివ్ కానీ గిఫ్ట్స్ కానీ వెర్బ్ వన్ వెర్బ వన్ కెస్ఆర్ఎస్ అయినట్లయితే అప్పుడు ఆ రూపంలో ఉన్న బీఫామ్ వెరబుని తీసుకోవాలన్నమాట ఇక్కడ ప్యాసివాయిస్లో మార్చినప్పుడు సో ఇక్కడ వెర్బు మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఉన్న బీఫామ్ వెర్బుని తీసుకోవాలి మరియు ఈ మెయిన్ వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్యాసివాయిస్కి ఓకేనా మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో అదే రూపంలో బీఫామ్ వెరబ తీసుకోవాలి మరియు ఆ మెయిన్ వర్బుకి మూడో రూపం రాయాలి త్రీ రాయాలి సో ఫామ్ వెర్బు ప్లస్ త్రీ అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క మెయిన్ స్ట్రక్చరు ఓకేనా అయితే ఈ మెయిన్ వర్బు ఏ రూపంలో ఉంది అదే రూపం బీఫాం అభిప్రాయం ఉంది కదా బీఫామ్ ఎంసెట్ ఇక్కడ రాసింది చూడండి బీఫాం ఎంప్సెట్ యామిజారు వజ్వర్ బీను బీయింగ్ టు బి బీ యామిజార్ వజ్వర్ బీన్ బీయింగ్ టు బి బీ ఒకవేళ ఈ వెర్బ్ అనేది వెర్బ వన్లో కానీ వెర్బ వన్కి ఎస్ఆర్ఎస్ కానీ అంటే గో కానీ గోస్ కానీ ప్లే కానీ ప్లేస్ కానీ ఆ రూపంలో ఉన్నట్లయితే మనం తీసుకోవాల్సిన బీఫామ్ వెర్బ్ ఏంటి యామ్ కానీ ఈజ్ కానీ ఆరు కానీ తీసుకోవాలి అయితే యామ్ ఎప్పుడు ఓడతాం అంటే ఐ ముందు కానీ ఐ దాని ముందు అయి ఉంటే యామ్ ఓడతాం మిగతా ఈ సీట్లకి ఈజ్ వాడతాము ప్లోరలకి ఆర్ ఓడతాము ప్లోరలు అయితే ఆరు సింగులర్ అయితే ఈజ్ ఓడతాం ఒక ఐకి మాత్రం యామ్ తీసుకుంటాం సో ఈ మెయిన్ వెర్బ్ అనేది వి వన్లో ఉన్న వివన్కి ఎస్ఆర్ఈఎస్లో ఉన్న మనం తీసుకోవాల్సిన బీఫామ్ వెబ్సైట్ యామెజార్ తీసుకోవాలి మరియు ఈ మెయిన్ వెర్బ్ యొక్క మూడో రూపం కూడా రాయాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ ఒకవేళ ఈ వెర్బ్ అనేది వీ టూలో ఉంటే వెర్బ టూలో ఉంటే అప్పుడు ఏంటి వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి సింగులర్ అయితే వజ్ ప్లూరల్ అయితే వర్ ఇవి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఇప్పుడు వాడాలనేది ఓకేనా ఈ విధంగా ఈ బీ ఫామ్ ఎబ్స్ అనేవి ఇక్కడ వెర్బ్ అనేది ఈ రూపాలలో దేంట్లో ఉన్నా సరే ఈ బీ ఫామ్ ఎబ్స్ తీసుకోవాలి వెర్బ్ వన్కి వెర్బ్ వన్ ఉంటే లేదా వెర్బ్ వన్కి ఎస్ఆర్ఏస్ ఉంటే అమెజార్ వెర్బ్ టూ ఉంటే వజ్వరు వెర్బ్ త్రీ ఉంటే బీను వెర్బ్ త్రీ ఉంటే బీన్ తీసుకోవాలి వెర్బ్ ఫోర్ అంటే ఇంక్ ఫామ్ ఉంటే ఈ సెంటెన్స్లో ఇచ్చిన సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ ఉంటే గోయింగ్ ప్లేయింగ్ ఉంటే బీయింగ్ తీసుకోవాలి బీయింగ్ ఇది మనకి రాదు టెన్త్ క్లాస్ వరకు ఇది అవసరం లేదు చివరిన బిఈ బి వస్తుంది బేర్ ఇన్ఫ్లెట్ అంటాం అంటే ఫ్యూచర్ టెన్సర్లో వస్తుంది బిఈబి అంటే విల్ ప్లస్ వి వన్ విల్ గో షెల్ గో విల్ కమ్ షెల్ కమ్ అంటాం కదా అలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు విల్ బి షెల్ బి అని రాయాలి ఆ పక్కన మూడో రూపం రాయాలి పేస వయసులు మార్చేటప్పుడు వి త్రీ రాయాలి ఓకేనా అలాంటప్పుడు ఈ బి అనేది ఉపయోగపడుతుంది సో యామీజార్ వజ్వర్ బీన్ బీయింగ్ బీ ఇవి గుర్తుంచుకోవాలి బీ ఫామ్ యాప్స్ ఓకేనా ఈ విధంగా ఈ మెయిన్ వేరే ఏ రూపంలో ఉందో అదే రూపంలో బీఫామ్ ఫామ్ రాయాలి దాని యొక్క మూడో రూపం రాయాలి ఆ తర్వాత బీవై బై అనే ప్రిపోజిషన్ రాయాలి బీవై బై అని ప్రిపోజిషన్ రాయాలి చివరిగా ఏం చేయాలంటే చివరిగా ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టును చివరికి తీసుకొచ్చి రాయాలి ఓకేనా సో ఆబ్జెక్ట్నేమో స్టార్టింగ్లో రాసాము సబ్జెక్ట్నేమో చివరిని రాయాలి ఓకేనా బీవై బై పెట్టి దాని తర్వాత ఈ సబ్జెక్ట్ని చివరికి తీసుకురావాలి సో ఆబ్జెక్టులు సబ్జెక్టులు మారుతున్నాయి ఓకేనా ఎక్కడ అబ్జెక్ట్ చేయండి ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్టులు మారేటప్పుడు మనకి ప్రొనౌన్స్ మారుతాయి పేర్లు మారవు గిరి ఉంటే అతని పక్క వెళితే గిరే అవుతాడు సీత ఉంటే అతని పక్కకి వెళితే సీత ఇటు సీత ఇటు నుంచి ఇటు వస్తే సీత అవుతుంది గిరి అతడి నుంచి అతని పక్క వస్తే గిరే అవుతాడు కానీ ప్రొనౌన్స్ కానీ ఈ ప్లేస్లు మారే సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మారేటప్పుడు ఎలా మారుతాయి అంటే ఐ ఉంటే మీ అవుతుంది మీ అనేది ఐగా మారుతుంది ఐ మీగా మారుతుంది ఉయ్ అజ్గా మారుతుంది అజ్ ఉయ్గా మారుతుంది యు యుగా మారుతుంది యు సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా యూగానే ఉంటుంది నెక్స్ట్ హీ హిమ్గా మారుతుంది హిమ్ హీగా మారుతుంది షీ హెర్గా హెర్ షీగా ఇట్ ఇట్ గానే ఉంటుంది దే దెమ్గా మారుతుంది దెమ్ దేగా మారుతుంది ఈ ప్రొనౌన్స్ కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారేటప్పుడు ఓకేనా నెక్స్ట్ టెన్సెస్ ప్రకారంగా చెప్పుకోవాలంటే ఇచ్చిన సెంటెన్స్లో సింపుల్ ప్రజెంట్ ఉన్నట్లయితే మీకు టెన్సెస్ ప్రకారంగా నేర్చుకున్న లేదా వెర్బ్ ఫామ్స్ బట్టి నేర్చుకున్న ఒకటే ఇచ్చిన సెంటెన్స్లో సింపుల్ ప్రజెంటెన్స్ ఉన్నది అంటే సింపుల్ ప్రజెంటెన్స్ అంటే దాని అర్థం ఆ వెర్బ్ అనేది ఈ మెయిన్ వెర్బ్ అనేది వీవన కానీ వీవనకి ఎస్ఆర్ఈఎస్ కానీ గో కానీ గోస్ కానీ ఇన్వైట్ కానీ ఇన్వైట్స్ కానీ గివ్ కానీ గివ్స్ కానీ అలాగే డూ డజలు ఉన్నా ఇచ్చిన సెంటెన్స్లో డూ డజల్ ఉన్నా అది సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్టు అప్పుడు పేస వాయిస్లో మారేటప్పుడు ఏమవుతుంది చెప్పాను ఎందుకంటే వెర్బ వన్కి ఎస్ఆర్ఎస్ ఉంటే ఏం తీసుకోవాలి బీఫా వెబ్బో యామీజార్ తీసుకోవాలి అంటేనే ఆ మెయిన్ వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి యామీజార్ ప్లస్ వి త్రీ రాయాలి ఇచ్చిన సెంటెన్స్లో వివన్ ఉన్న వివన్కి ఎస్ఆర్ఈఎస్ ఉన్నా డూ ఉన్నా డజ్ ఉన్నా మనం పేస వాయిస్లో రాయాల్సింది ఏంటంటే యామీజార్ ప్లస్ వి త్రీ రాయాలి ఓకేనా నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నట్లయితే ఇక్కడ వెర్బ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఈ ఈజ్ గోయింగ్ యామ్ గోయింగ్ ఆర్ గోయింగ్ ఓకేనా అలాగే ఇంగ్ ఫామ్ ఉంటే యామెజార్ ఉండి వెర్బానికి ఇంగ్ ఫామ్ ఉంటే అప్పుడు పేసా వేసా ఎలా మారుతుందంటే అది ఏ స్ట్రక్చర్లో ఉన్నా సరే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో చూసుకోవాలి ఇది మెయిన్ వెర్బు దీని ముందు వెరపింగ్ వర్బులో సో ఇది మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది ఇంగ్ ఫామ్ మరి మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫామ్లు ఉంటే ఏమని చెప్పాను బీయింగ్ ఏం తీసుకోవాలి బీయింగ్ చూసారా బీయింగ్ ప్లస్ విత్ త్రీ బీయింగ్ ప్లస్ విత్ త్రీ అయితే దీనికి ముందు నలిపింగ్ గర్బులు మారవు యామి ఈజార్లో వస్తాయి యామ కానీ ఈజు కానీ ఆర కానీ అవి ఉంటే యాము హీ షీట్లు ఉంటాయి ఈజు ఫ్లోరల్ ఉంటే సబ్జెక్ట్ ఫ్లోరల్ అయితే ఆరు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్లో మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బిఫార్మ్ రాయాలి ఇంగ్ ఫామ్లో ఉంటే బీయింగ్ ఇంగ్ రాసి ఈ వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి బీయింగ్ ప్లస్ వి త్రీ ఓకేనా నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్లయితే అంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ మీరు ఈ టెన్సెస్ గుర్తు లేకపోయినా వర్బోన్కి వ్యర్బోన్ ఎస్సరియస్ ఉంటే యామఈజర్ ప్లస్ వీ త్రీ రావాలి అలాగే యామీజార్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే యామిజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఉండాలి అని మీరు కంటస్థ పెట్టేయండి అలాగే ఒకవేళ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే ప్యాసే వైస్లో ఏమో వస్తుంది హ్యావ్ బై హ్యాజ్ వచ్చి ఇది మూడో రూపంలో ఉంది కాబట్టి మూడో రూపంలో బీఫామ్ బీను మూడు రూపంలో ఫామ్ ఎబ్బు బీను తర్వాత వి త్రీ సో ఫామ్ హబ్బు వి త్రీ అనేది కామన్ ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అనేది మారవు అవే వస్తాయి అయితే హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్టు ఐ కానీ ఉయ్ కానీ దే కానీ యూ కానీ ఐ ఉయ్ దే యూ ఉన్నట్లయితే అంటే సబ్జెక్ట్ ఫ్లోరల్ అయితే ఐ కూడా అందులో ఉంది ఐకి ఎక్సెప్షను ప్లోరల్ అయితే హ్యావ్ వాడాలి సింగులర్ హీ ఇట్ కానీ గీత సీతారణ అయితే హ్యాజ్ వాడాలి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు అవన్నీ కవర్ చేస్తాను సో హ్యావ్ బై హ్యాజ్ వస్తుంది వెంటనే ఇక్కడ త్రీ ఉంది కాబట్టి బీన్ ప్లస్ వితి రాయాలి సింపుల్ పాస్ట్ వీ టూలో ఉన్నట్లయితే వజ గాని వరగాని రాయాలి వెంటనే వీత్రి రాయాలి సి అనేది సింపుల్ పాస్ట్లో వెర్బ టూలో ఉన్నట్లయితే వెరబ టూలో ఉన్నట్లయితే వజగాని వరగాని రాయాలి దాని యొక్క విత్రి రాయాలి వజ్ కానీ వరగాని త్రీ సింగులర్ అయితే వజు అయితే వర్రాసి దాని యొక్క మూడో రూపం రాయాలి ఎందుకు వెర్బ్ టూ ఉండేటప్పుడు దాన్ని బీఫామ్ ఎబ్బెట్టి వజ గాని వరగాని వెంటనే వి త్రీ రాయాలి ఒకవేళ ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే వజ గాని వరగాని ఇంగ్ ఫామ్ ఉంటే వజగాని వరగాని కామన్గా వస్తుంది ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ ప్లస్ త్రీ రాయాలి బీయింగ్ ప్లస్ వి త్రీ నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉన్నప్పుడు హ్యాడ్ మారదు ఇక్కడ వి త్రీ అనేది మెయిన్ వెర్బు ఈ మెయిన్ వెర్బ్ వీ త్రీలో ఉంది కాబట్టి బియ్యన్ ప్లస్ వి త్రీ సో హ్యావ్ బై హ్యావ్ తర్వాత బిన్ ప్లస్ విత్ రాయాలా హ్యాడ్ తర్వాత కూడా బిన్ ప్లస్ విత్ త్రీ రాయాలా నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ విల్ బై సెల్ ప్లస్ వి వన్ విల్ బై సెల్ ప్లస్ వి వన్ ఇచ్చిన సెంటర్స్ విల్ బై సెల్ ప్లస్ వి వన్ ఉంటే విల్ బై సెల్ మారదు విల్ కానీ సెల్గానే వస్తుంది అవి మారవు పక్కన వి వన్ అది కదా అప్పుడు ఏం తీసుకోవాలి బీఫమ్ ఎబ్లో ఈ బీ తీసుకోవాలా విల్ బి ప్లస్ షల్ బీ ప్లస్ వి త్రీ బి బి పెట్టి వి త్రీ రాయాలా విల్ బి ప్లస్ వి త్రీ సెల్ బీ ప్లస్ వి త్రీ రాయాల నెక్స్ట్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ సెల్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇచ్చాడు విల్ హ్యావ్ సెల్ హ్యావ్లు మారవు ఇక్కడ వి త్రీ ఇచ్చాడు మెయిన్ వర్బు చివరిది ఈ వి వన్కి ముందున్నది వి త్రీకి ముందున్నది ఇంక్ ఫామ్ ముందు ఉన్నది ఇక్కడ వి త్రీకి ముందున్నది ఇక్కడ వి వన్కి ముందు ఇంక్ ఫామ్కి ముందున్నది ఇవి హెల్పింగ్ వర్బస్ అవి మారవు ఆ మెయిన్ వర్బలు బట్టే బీ ఫామ్ వర్బుస్ మారుతున్నాయి ఇంక్ ఫామ్ ఉంటే బీ తీసుకోవాలా వి త్రీ ఉంటే బీని తీసుకోవాలా ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ వి త్రీ వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ షల్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ అని రాయాలి ఓకేనా కాబట్టి టెన్సెస్ ప్రకారం మీకు గుర్తు లేకపోతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి వెర్బ్ వన్ కానీ వెర్బ్ వన్కి ఎస్ఆర్ఈఎస్ కానీ డూ కానీ డస్ కానీ ఉంటే యామీజార్ ప్లస్ వి త్రీ రాయాలి ప్యాసే వాయిస్లో అలాగే యామీజార్ ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్ ఉంటే యామీజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ విత్రి రాయాలి బీయింగ్ ప్లస్ విత్ రాయాలి అలాగే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ విత్రి రాయాలి నెక్స్ట్ వి టూలో ఉంటే వజగాని వరగాని వచ్చి విత్రి రాయాలి త్రీ కామను వజగాని వరగాని ఉండి ఇంగ్ ఫామ్ ఉంటే అప్పుడే వస్తుంది వజగాని వరగాని రాసి బీయింగ్ ప్లస్ వి త్రీ నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ వి త్రీ రాయాలి విల్ బై సెల్ ప్లస్ వి వన్ ఉంటే విల్ బీ ప్లస్ వి త్రీ సెల్ బి ప్లస్ వి త్రీ రాయాలి విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ సెల్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇస్తే విల్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ సెల్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ రాయాలి ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే విల్లు సెల్ ఇచ్చినప్పుడు హ్యావ్ హ్యాజ్ రెండిట్లో ఎప్పుడు వాడాలి అలా వజు వర్రు అమెజాన్లో ఏది వాడాలి అనేది ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే టాగూర్ ది గీతాంజలి అని ఉంది టాగూర్ రోడ్ ది గీతాంజలి సో ఆ సెంటెన్స్ని ప్యాస్ వర్స్లో మార్చి సో ఏ సెంటెన్స్ అయినా ప్యాసివ్ వర్స్లో మార్చి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టులని ఐడెంటిఫై చేయాలి ఓకేనా సబ్జెక్ట్ అంటే డూయర్ చేసేవాడు ఆబ్జెక్ట్ అంటే దాని ఫలితం పొందేవాడు ఓకేనా చూద్దాం స టాగోర్ సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు రోట్ అంటే రాయడం ఎవరు రాశారు హూ రోడ్ ద గీతాంజలి టాగూర్ ఎవరు రాశారని ప్రశ్నిస్తే సబ్జెక్ట్ వస్తుంది అలాగే టాగూర్ రోట్ వాట్ ఏంటి రాశాడు గీతాంజలి ఇది ఆబ్జెక్టు ఓకేనా ఈ రోట్ అనేది వెర్బు ఈ విధంగా సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్లని ఐడెంటిఫై చేయాలి మీరు ఎగ్జామ్లు రాసేటప్పుడు ఎవరిని రాయ లేదు మీకు అర్థం అవగా చెప్తున్నాను ఇది సబ్జెక్టు ఇది వెర్బు ఇది ఆబ్జెక్టు రాసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి ఈ ముందు తీసుకురావాలి ఓకేనా గీతాంజలిని ఇటువైపు తీసుకురావాలి దా గీతాంజలి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం చేసిన తర్వాత ఎక్కడ ఇచ్చిన వెర్బు ఏ రూపంలో ఉందో చూడాలి అంటే రోట్ అన్నాడు అంటే మనకి వెర్బ రూపంలో రైట్ రోట్ రిటర్న్ రైట్ రోట్ రిటర్న్ అంటే రోట్ అనేది ఏ రూపంలోకి వచ్చింది వెర్బ్ టూలోకి వచ్చింది వి వన్ వి టూ వి త్రీ రైట్ రోట్ రిటర్న్ అంటే అక్కడ రోట్ అనేది ఏ రూపంలోకి వచ్చింది వీటూలోకి వచ్చింది సో వీటులో ఉంటే అంటే సింపుల్ పోస్టులు వీటులో ఉంటే ఎవరైతే తీసుకోవాలి వజ్ కానీ వర కానీ వీతి కానీ తీసుకోవాలి వజ్ కానీ వర కానీ విత్రి రాయాలి మరి ఇక్కడ వజ్ రాయాలా వర్ర రాయాలా అంటే ఇక్కడ గీతాంజలి తీసుకున్నాం కాబట్టి గీతాంజలి సింగులర్ కదా సింగులర్ అయితే వజ్ ప్యూరలో అయితే వర్ కాబట్టి వజ్ తీసుకొని మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపం దీని యొక్క మూడో రూపం మీద ఉంది రైట్ రోట్ రిటర్న్ రిటర్న్ అనేది మూడో రూపం రాసి బీవై బై అనే ప్రపోజిషన్ పెట్టి అప్పుడు ఈ సబ్జెక్ట్ని ఈ చివరికి తీసుకురావాలి టాగ్ బై ఠాగూర్ సబ్జెక్ట్ ఆబ్జెక్టులు పేర్లు అయితే మారవు ఠాగూర్ ఠాగూర్ ఉంటుంది గీతాంజలి గీతాంజలిగా ఉంటుంది ఓకేనా ప్రొనౌన్స్ ఇచ్చినప్పుడే మొత్తం చెప్పాను ఐ మీగా మీ ఐగా హీ హిమ్గా హిమ్ హీగా మోతుందని మీరు ముందే చెప్పాను ఓకేనా ఈ విధంగా దా గీతాంజలి వాజ్ రిటర్న్ బై టాగూర్ ఇది ప్యాస వయసులకి మారింది అనమాట ఇది ప్యాసే వయసులో ఉన్నట్టు ప్యాసే వయసులో ఉంది నెక్స్ట్ అండి సి హ్యాజ్ ఇన్వైటెడ్ దెమ్ అని ఇచ్చాడు దీన్ని పేస వయసులో మార్చాలి ఇది యాక్టివ్ వయసులో ఉంది ప్యాస్ వయసులో మార్చాలి ముందు ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించడం ఎవరు ఇన్వైట్ చేశారు సి సో సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఈజీగా ఇంటిఫై చేయొచ్చు ఇన్వైటెడ్ ఎవరిని ఇన్వైట్ చేశారంటే దెమ్ వారిని కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఓకేనా సో దర్భణి ఎప్పుడు ఎప్పుడైనా సరే హూమ్ ఎవరిని వాట్ ఏమిటి వెర్బని హూమ్ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది ఆబ్జెక్ట్ అనమాట ఇన్వైటెడ్ హూమ్ ఎవరిని దెమ్ వారిని కాబట్టి ఇది ఆబ్జెక్టు ఇది వెర్బ్ ఇప్పుడు మన రూల్ ప్రకారంగా ఆబ్జెక్ట్ని తీసుకురావాలి అయితే ఇక్కడ గీతాంజలి అనేది నేమ్ కాబట్టి గీతాంజలిని రాస్తాం మరి దెమ్ ఉంది దెమ్ ఎలా రాస్తామా రాయకూడదు దెమ్ అనేది ప్రణవనం అప్పుడు దెమ్ ఎలా మారుతుని చెప్పాను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లో మారేటప్పుడు దేగా మోరదని చెప్పాను కాబట్టి దెమ్ ఏమవుద్ది ఇక్కడ దే అవుద్ది ఓకేనా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం అప్పుడు ఈ వెర్బ్ అనేది మనం నేర్చుకున్న స్ట్రక్చర్లో దేనిలో ఉంది హ్యాజ్ ప్లస్ వి త్రీ అంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉంది హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉంటే మనకు ఆన్సర్ రాయాలా హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ రాయాలా బీన్ ప్లస్ వి త్రీ అయితే హ్యావ్ హ్యాజ్ రెండు ఉన్నాయి కదా హ్యావ్ రాయాలా హ్యాజ్ రాయాలంటే హ్యాజ్ అన్న హ్యావ్ అన్న ఒకటే హ్యాజ్ అన్న హ్యావ్ అన్న ఒకటే కానీ ఇక్కడ రాసినటువంటి స్టార్టింగ్లో రాసినటువంటి సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ అయితే సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేదా ఒక వ్యక్తి పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ సింగులర్ నౌనైనా హీ షీ ఇట్లయినా హ్యాజ్ రాయాలి అందుకే షీ కాబట్టి హ్యాజ్ అన్నాడు కానీ ఇక్కడ రాసింది ఏంటి దే ఈ స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్టు ఐ ఉన్నా ఉయ్ ఉన్నా యు ఉన్నా దే ఉన్నా ఐ ఉయ్ యు దే ఉంటే హ్యావ్ రాయాలి హ్యావ్ హ్యాజ్లో ఏది రాయాలని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకేనా సెంటెన్స్ హ్యాజ్తో ఇచ్చాడంటే హ్యావ్ గురించి కూడా ఆలోచించాలా సెంటెన్స్ హ్యావ్తో ఇచ్చాడంటే హ్యాజ్ గురించి కూడా ఆలోచించాలి ఇక్కడ రాసిన సబ్జెక్టు బట్టి దే కాబట్టి ఐ ఉన్నా ఉయ్ ఉన్నా యు ఉన్నా దే ఉన్నా అప్పుడు హ్యాజ్ రాయకూడదు ఏం రాయాలి రెండింటిలో హ్యావ్ రాయాలి హ్యావ్ బీన్ ప్లస్ విత్ రాయాలా మరి దే ఉంది కాబట్టి హ్యావ్ బీన్ వి త్రీ అంటే ఇక్కడ ఆల్రెడీ హ్యాజ్ ప్లస్ వి త్రీ స్ట్రిక్చర్ హ్యాజ్ పక్కన ఎప్పుడు మూడో రూపమే ఉంటుంది కాబట్టి మన పేసా వైజ్ స్ట్రిక్చర్లో కూడా మూడో రూపమే అడిచింది మూడో రూపం కాబట్టి ఇన్వైటెడ్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బీవై బై అని ప్రపోజిషన్ రాసి సీని ఈ సబ్జెక్ట్ ఇటువైపు తీసుకురావాలి మరి సీని సీగా రాస్తామా రాయకూడదు ప్రనౌన్స్ ఇచ్చేటప్పుడు మారుతు చెప్పాను సి హెరగా మారుతుంది హెర్గా మారుతుంది ఎలా మారుతుంది హెర్రగా మారుతుంది సో దే హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై హెర్ మళ్ళీ చూడండి ఇది హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉంది అంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉంది ఆన్సర్ ఏమొస్తుంది అన్న ప్యాసే వయసులో హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ అయితే సరే ఇక్కడ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ అన్నారు కదా హ్యావ్ ఎలా వాడాలి హ్యాజ్ ఎలా వాడాలి ఇక్కడ రాసింది ఇటువైపు నేను తీసుకొచ్చిన ఈ సబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది ప్యాసే సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అనేది ఐ కానీ ఉయ్ కానీ యు కానీ దే కానీ ఉన్నట్లయితే ఐ కానీ ఉయ్ కానీ యు కానీ దే కానీ ఫ్లోరల్లో ఉన్నట్లయితే అప్పుడు హ్యావ్ తీసుకోవాలి ఇందులో హ్యావ్ తీసుకోవాలి హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ ఒకవేళ నుంచి తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఇక్కడ హీ ఇట్లు కానీ ఒక మనిషి పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ ఒక జంతువు పేరు కానీ సింగులర్గా ఉన్నట్లయితే హ్యాజ్ బీన్ ప్లస్ వి త్రీ రాయాలి పెట్టాలి ఈ సబ్జెక్ట్ తీసుకురావాలి ఇక్కడ ప్రణానం ఉన్నట్లయితే ప్రణానంలా మార్చాలి సి ఉంటే హెర్ర అవుద్ది హీ ఉంటే హిమ్ అవుద్ది అయి ఉంటే మీ అవుద్ది అనమాట ఓకేనా నెక్స్ట్ దే లైక్ మీ దీనిని మనము ప్యాస్ వైజ్లో మారుద్దాం ఇందులో సబ్జెక్ట్ ఏంటి దే వెర్బేటి లైక్ దే లైక్ హూమ్ ఎవరిని నన్ను మీ ఇది ఆబ్జెక్ట్ సో ఈ ఆబ్జెక్ట్ని తీసుకురా వైపు తీసుకురావాలా రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది మీ ఉంది మీని మీలా రాస్తాం రాయకూడదు మీ ఎలా మారుతుందని చెప్పాను ఐగా మారుతుంది ఐ మీగా మీ ఐగా మారుతుంది నెక్స్ట్ ఈ వెర్బు ఏ రూపంలో ఉంది లైక్ లైక్ అంటే వెర్బ వనే లైక్ లైక్డ్ లైక్డ్ వెర్బ్ వన్ ఉన్నా వెర్బ వన్కి ఎస్ఆర్ఈఎస్ ఉన్నా డూ ఉన్నా డజ్ ఉన్నా యామీజార్ ప్లస్ విత్తి రాయాల మరి యామీజార్ ప్లస్ వితి రాయాలంటే యామ రాయాలా ఈజ్ రాయాలా ఆర్ రాయాల అంటే ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ది కానీ ఐ వస్తే యామ రాయాలి ఐ కాకుండా సింగులర్ ఏదొచ్చినా మనిషి పేరు వస్తు పేరు జంతు పేరు హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ వస్తే ఈజీ రాస్తాం ఈ హీజ్ సి ఈజ్ రామా ఈజ్ గిరి ఈజ్ అని ప్లోరల్ వస్తే దే ఆర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ వీఆర్ ఆర్ వాటికి ఆర్ ఓడతాం ప్లోరల్ అయితే ఆరోడతాం కానీ ఇక్కడ ఏమొచ్చింది మరి మీ ఏమైంది అయి అయింది ఐ అయినప్పుడు మూడిట్లో ఏమోడతాము ఏమోడతాం ఐ ఆమ్ రాసి యామీజార్లో ఒకటి రాసి తర్వాత మూడో రూపం రాయాలి దేనికి మూడో రూపం మెయిన్ వరపుకి మూడో రూపాయి రాయాలి లైక్కి మూడో రూపం పెట్టి లైక్ లైక్డ్ లైక్డ్ మూడో రూపం లైక్డే ఐ ఆమ్ లైక్డ్ బి బై రాసి ఈ దేని ఇటువైపు తీసుకురావాలా అయితే దేని అలా రాయకూడదు దే ఏమవుద్ది ఇటువైపోసరికి దెమ్ అవుద్ది డే టు స్థాయి అవుద్ది దెమ్ అవుద్ది అనమాట ఐ ఆమ్ లైక్డ్ బై దెమ్ ఓకేనండి ఇది మనకి ఎగ్జాంపుల్స్ అనమాట ఈ విధంగా చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ బేసిక్ ఈ వీడియో చూస్తేనే మీకు నెక్స్ట్ నేను వీడియోలో టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని పబ్లిక్లో టెక్స్ట్ బుక్లోనూ కొన్ని ఇస్తున్నాడు కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్లు ఏది ఇచ్చాడో వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాను ఇది ఒక వీడియో కాబట్టి ఈ వీడియో తప్పనిసరి చూడండి ఈ వీడియో చూస్తే నా వీడియో మీకు అర్థమవుద్ది